एसओटी माधापूर टीम नम्मदगिन समाचार मेरे को निन्न मध्याहन मैलारदेपल्ली पीएस लिमिट्स काटदान एरिया नम्मदगिन समाचार मेरे को त्री मेंबर्स अदुपुलोकि जरिगिंदि वाळ्ळनि तीसुकुन्न तर्वात वाळ्ळ कन्फेशन मीदकेल्लि वाळ्ळनि कन्फेशन चेसि इंटराक्षन् चेयडं जरिगिंदि वाळ्ळ पेर्लु वच्चेसि బ్యాగర్ ఆడమని చెప్పేసి ఇతని నేటివ్ ఆఫ్ నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ ఇతను బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాడు తర్వాత బిలకంటి భరత్ కుమార్ అని చెప్పేసి ఇతంది కూడా వనసల్పురంలో రెసిడెన్స్ ఉంటాడు బోయపల్లి విలేజ్ మంచాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఇతంది మూడవ తంది బడవత్ శంకర్ నాయకు తర్వాత ఇతంది కుమరమ్మ మన ఎల్లందు మండల్ ఖమ్మం డిస్టిక్ వీళ్ళ ముగ్గురిది కూడా వీళ్ళ ముగ్గురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు దొంగ నోట్లు చలామణి చేస్తారనే దాని మీద కస్టడీ తీసుకుని ఇంటరాక్షన్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కన్ఫెషన్లో మనము 500 నోట్ల ఒక డినామినేషను 500 నోట్స్ 5600 నోట్స్ డినామినేషన్ సీజ్ చేయడం జరిగింది 200 డినామినేషను 32800 రూపాయలు సీజ్ చేయడం జరిగింది తర్వాత 100 డినామినేషను 11200 రూపాయలు మొత్తం 1 లక్ష రూపీస్ ఈ ఫేక్ డినామినేషను ఫేక్ నోట్లు కౌంటర్ఫెయిట్ కరెన్సీ నోట్స్ చలామణి చేస్తుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళు ఉద్దేశం ఏంటంటే ఈ ఆడమ్ అనే వ్యక్తి ఇతను లారీ డ్రైవరు కమ్ ఆటో డ్రైవర్ కూడా తర్వాత ఈ భరత్ కుమార్ కూడా ఆటో డ్రైవరు వీళ్ళిద్దరు కూడా బిఎన్ఎడ్ నగర్ వనసలపురంలో ఈ పక్కపక్క రూమ్లలో ఉండేవాళ్ళు తర్వాత రెసిడెంట్ నేటివ్ ఆఫ్ కూడా వాళ్ళ పక్కపక్క మండల్లో వస్తున్నాయి సో ఆ విధంగా వీళ్ళు మిత్రులైపోయారు తర్వాత వీళ్ళిద్దరికి మడవ శంకర్ అనే వ్యక్తి లారీ క్లీనర్ ఇతను ఇప్పుడు ఏమని ఎవరైతే ఉన్నారో ఆడము ఖమ్మం నుంచి బొగ్గు లారీలు తీసుకొచ్చేసి కాటదాన్ ఏరియాలో వేసే క్రమంలో ఈ మూడో వ్యక్తి శంకర్ కూడా వీళ్ళకు పరిచయం అయి వీళ్ళు ముగ్గురు కలిసి కాటదాన్ ఏరియాలో బిజీ సెంటరు పబ్లిక్ ఎక్కువ ఉంటారు లేబర్ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో ఈ దొంగ నోట్లు తయారు చేసి ముద్రించి చలామణి చేసినట్లయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకొని 5 ఎలక్ట్రానిక్ స్టోర్స్లో వీళ్ళొక హెచ్పి కలర్ ప్రింటర్ కమ్ స్కానర్ అదొకటి పర్చేజ్ చేయడం జరిగింది తర్వాత ఇది పర్చేజ్ చేసిన తర్వాత సేమ్ యాజ్ టీజ్గా ఈ నోట్లు కాక మనము చేసే యాజ్ టీజ్గా జిరాక్స్ పేపర్ వస్తుంది దానికి వీళ్ళు మళ్ళీ కలరు దానికి వాటర్ మార్క్ గాంధీ గారి వాటర్ మార్క్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన స్టాంప్స్ కూడా వీళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది అది ఎవరి దగ్గర అంటే మాధవ గౌడ్ ప్లస్ వీర వెంకట దుర్గ మణికంఠ నాయుడు అని చెప్పేసి వీళ్ళిద్దరు